ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రతిదినం దేవుని శ్రమలు ఆ ధ్యానం మనం చేస్తూ మన పక్షంగా ఆయన పడిన ఆ వేదనను మనము ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. అందును బట్టి మనము దేవుని స్తుతింపబద్ధులమై ఉంటున్నాం. ఆయనని మనము ఆరాధించాలి, ఆయనని మనము పూజించాలి. కారణం, మన పక్షంగా మన మీద పడవలసిన శిక్ష యావత్తును ఆయన భరించాడు. ఈ క్రమంలో నేటి దినం యెషయా భక్తుడు తన ప్రవచన రీతిగా ఓ యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ఆయన ముందుగానే తేటగా వివరించిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి? మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేవడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాడు,
అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఎలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. తలలు వంచుదాం ప్రియులారా. ప్రభు సహాయం కొరకై ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దీనులం దౌర్భాగ్యులం, ఎన్నికలేని వారం, మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఏమాత్రం అర్హత లేని వారం, అపాత్రులం. ఆదాము ద్వారా సంక్రమించుకున్న పాపం, మా క్రియల ద్వారా తండ్రి మేము సంప్రాప్తించుకున్న అవునా పాపాన్ని బట్టి ఇదిగో తండ్రి కేవలం మరణానికి మాత్రమే పాత్రులమై ఉంటుండగా అతి స్థితిలో మీరు మమ్మల్ని ప్రేమించి విముద్ధు కుమారుని యొక్క అయా తండ్రి బలియాగం ద్వారా మమ్మల్ని మీ బిడలుగా స్వీకరించినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. లోకములో అనేకులు లేని భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిన పాఠ్యభాగం అయా మా ముందుంటూ ఉంటుండగా యెషయా గ్రంథంలో యువ తండ్రి 53 అధ్యాయం అంతటిని మేము చదువుకున్నాం. కొన్ని మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతూ ఆశపడుతూ ముందుకు సాగుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మని సహాయం దయచేసి వింటున్న ప్రతి బిడ్డకు అయ్యా తండ్రి మీ మాటలు మీరే అయ్యా తండ్రి అందించమని, నిలబడిన నన్ను వచ్చివాడను మట్టివాడను నన్ను మరుగుపరచండి. నా నోటిని కేవలము అయ్యా తండ్రి ప్రభువా ఇదిగో మీకు బోరగా మాత్రమే అయ్యా తండ్రి నేను ఉండునట్లుగా, మీ మాటలు మాత్రమే నేను వివరించినట్లుగా నా నోటిని కాల్చమని. మీ మాటలు తండ్రి ఓ ప్రభు నా ద్వారా మీరే వివరించి వడ్డించి మమ్మల్ని పుష్టి అయా తండ్రి ప్రభు ఆత్మీయంగా సంతృప్తి కలుగునట్లుగా దీవించి ముందుకు నడిపించమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ధ్యానాంశాలు ఎంత అమూల్యమైనవో, మనకి ఎంత బలాన్ని ఇస్తుంటున్నావో, మనము దేవునికి అతకబట్టడానికి, అంటుకట్టబట్టడానికి, ఫలించడానికి, ఆత్మీయ జీవితం ఎదిగింప చేసుకోవడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో గత కొన్ని దినాలుగా మనం చేస్తూ ఉంటున్న ఈ ధ్యానాంశాలు నిజంగా అవును ఆచరణలో మనకెంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథంలో 53 అధ్యాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రియులారా. ఆయన శ్రమలను గురించి నీవు ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, ఆరాధనలో ఆయన్ని స్తుతించడానికి నీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇది ధ్యానాంశంగా మనం వాడుకుంటూ ఉంటాం. ఎంతో తేటగా, ఎంతో ధీటుగా, ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ మాటలు రాయించి పెట్టాడు. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మన ప్రియ ప్రభు ఆయనను గురించిన వర్ణన పరమగీత గ్రంథంలో చూస్తే ఆయన అతి సుందరుడయ్యా, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన ప్రియప్రభు, అతి కాంక్షణీయుడు, ఆయన సారిసారికి చూడాలనిపిస్తూ ఉంటుంది. 10,000 మంది ఉన్నా కూడా అదిగో ఆ ప్రియుని గుర్తించవచ్చు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అబ్బో ఆ దేవుణ్ణి గురించిన వర్ణన, ఆ ప్రియుని గురించిన వర్ణన పరమగీత గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నప్పుడు 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన ప్రియుడు ఆ ప్రియ ప్రభు. ఇక్కడ మనం చూస్తాం మన నిమిత్తం ఎలా అయ్యాడట, స్వరూపము కూడా లేదు, సొగసు కూడా లేదు.
సురూపమైనను సొగసైనను లేనివాడుగా అయ్యాడంట. అయ్యా అమ్మ ఈ మాటలు వింటూ ఉంటుండగా, నీకు రూపం ఇవ్వటానికి, నీకు స్వరూపం ఇవ్వటానికి, నీకు సొగసునివ్వటానికి, నిన్ను రంజింప చేయటానికి, నిన్ను ఆనందింప చేయటానికి, నిన్ను సంతోషంతో ఉంచటానికి నీ కొరకు నీ పక్షంగా ఇదిగో ఆయన స్వరూపము కోల్పోయాడు, ఆయన సొగసు కోల్పోయాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేస్తావా? ఒక్కసారి ధ్యానం చేస్తావా? నీ పక్షంగా స్వరూపము కోల్పోయిన యేసయ్య, సొగస్సు కోల్పోయిన యేసయ్య, స్వరూపమైన సొగసైనా లేదట. దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు ప్రియులారా, ఆదాము హవ్వలని కూర్చునిపెట్టుకొని అదిగో తన రూపములో చేయబడిన ఆ తన బిడ్డలు ఎంత సంతోషించాడు. అసలు వీళ్ళని రూపించడానికి ముందు దేవుడు అదిగో ఆ యొక్క త్రిత్వమై ఉంటున్న దేవుడు ఆయన పలికిన మాట ఒకసారి మనం చూసుకుందాం. చూడండి ఎలా తీర్మానం చేశారు. ఆదికాండ గ్రంథంలో 26వ వచనం మొదటి అధ్యాయం, దేవుడు మన స్వరూపమందు ఒక డిక్లరేషన్ చేసుకుంటున్నారు. అదిగో అక్కడ కొన్ని మాటలు రాసుకుంటూ ఉంటున్నారు. మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనిషిని చేసేటప్పుడే వాళ్ళు రాసుకున్న రిజల్యూషన్ ఏంటంటే, త్రిత్వమై ఉంటున్న దేవుడు పాస్ చేసిన రిజల్యూషన్ ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నీవు ఏ స్వరూపంలో సృష్టింపబడ్డావు? ఆ దేవుని స్వరూపములో సృష్టింపబడ్డావు. దేవుని పోలికలో నీవు చేయబడ్డావు. ఆయన రిజల్యూషన్ పాస్ చేసి ఇదొకటే పదం కనపడుతుంది, మన స్వరూపమందు నరులను చేయుదము. ఈ 6 దినాల సృష్టి అంతటిలో కూడా ఏ సృష్టికైనా ఆ రీతిగా రిజల్యూషన్ పాస్ చేసుకుని చేశారంటారా? ఇదిగో వెలుగు కలుగు అని పలకగానే వెలుగు కలిగను, ఇదిగో చెట్లు, ఇదిగో ఆకాశము, భూమి, చంద్ర నక్షత్రాలు, భూమి మీద పాకు ప్రతి ఆ జంతువు, పురుగు, పక్షులు, వృక్షాలు వీటన్నిటినీ కూడా ఆయన కేవలము ఆ వాక్కు చేత, తన మాట చేత మాత్రమే సృష్టించాడు. బట్ వెన్ హీ కేమ్ టు అదిగో మనిషి దగ్గరికి రాగానే అలా పలకలేదు ఆయన. అదిగో త్రిత్వమై ఉంటున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదాం. ఆ పాస్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్, ఆ మంటిని తీసుకున్నాడు, చక్కని రూపాన్ని చేశాడు, నేల నుంచి తీసుకున్న ఆ మంటిలో అదిగో ఆ రూపాన్ని తయారు చేసి మట్టిగా కనపడుతూ ఉంటున్నాడు. ఏం చేశాడు తర్వాత? వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దిస్ ఈజ్ హౌ ఈ భూలోకంలోనికి మనుష్యుడు ఉద్భవించాడు, ఆవిర్భవించాడు, మనిషి అవతరించాడు. ప్రియులారా,
ఆ తరువాత నరుడు ఒంటరిగా ఉండకూడదు అని. అదిగో గాఢ నిద్రలో నుంచి పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆయన నిర్మాణం చేశాడు. హి బిల్ట్ ఆదాము. హవను చూడగానే పులకించిపోయాడు, పరవశించిపోయాడు, ఉండలేకపోయాడు. ఆ అందాన్ని చూస్తూ పాట పాడేశాడు. దేవుడు అన్నాడు, ఇదిగో మీరిద్దరు తల్లిని ఇదిగో తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటావు, మీరిద్దరూ కలిసి ఉంటారని. ఇదిగో వీరిద్దరిని తన రూపమందు, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున దేవుడు రూపించిన తర్వాత, నిర్మాణం చేసిన తర్వాత వారిద్దరిని ఎదురుగా కూర్చునిపెట్టుకొని 27వ వచనం మనం చూసాం కదా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అక్కడేమో చేద్దామని 26వ వచనము చేసినట్టుగా సృజించినట్టుగా 27వ వచనం ఆ ఎలా చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను అని సృజించెను. అమ్మాయ నీవు దేవుని పోలిక. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని స్వరూపం. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. చేయకూడదు అన్న పని వారిద్దరూ చేసి ఆ స్వరూపాన్ని కోల్పోయారు. పిల్లారు ఆ సొగసును కోల్పోయారు. నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదువు అన్నాడు, చచ్చిపోయారు. దేవునితో సాన్నిహిత్యంలో దేవుని త్రోసివేశాడు, నెట్టివేశాడు. స్వరూపము కోల్పోయిన, సొగసు కోల్పోయిన, రూపము కోల్పోయిన ఈ మానవుని కోసం రూపవంతుడైన ప్రియ ప్రభు రూపం కోల్పోవాల్సి వచ్చింది. ప్రియుల ఆ మాటనే ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటున్నాం. ఆయన స్వరూపమైనను సొగసైనను లేదట. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీ పాపపు బ్రతుకును ఒక్కసారి ఆలోచన చేయి. నీ స్థితిని ఒక్కసారి ఆలోచన చేయి. నీవు పొందవలసిన శిక్షను ఆ ప్రియ ప్రభు తీసుకుని నీ కొరకై స్వరూపము కోల్పోయిన యేసయ్యని కనపడుతూ ఉంటున్నాడా? మనమతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చూసారా? యాక్సిడెంట్లో ఎవరైనా చాలా చక్కగా ఉన్నవాళ్ళు, ఇదిగో టైరు లేకపోతే ఏదో ఒకటి ముఖం మీద ఎక్కేసినప్పుడు లేక భయంకరమైన గాయాలైనప్పుడు ఎంతమంది చూడటానికి ఇష్టపడతారండి? ఎందుకు చూడం? మనం చూడటానికి ఎందుకు ఇష్టపడం? మనం భయకంపితులం అవుతాం. చూస్తే చాలా బాధేస్తుంది. అసలు ఆ రూపం చూస్తే ఆ రాత్రి మనం నిద్రపట్టదు. టీవీలో చూసినా కానీ చాలాసార్లు మనం కళ్ళు పక్కగా తిప్పేసుకుంటాం, మొహం పక్కగా తిప్పేసుకుంటాం. చూడటానికి ఇష్టపడం. గాయపడిన ఒక శరీరాన్ని, గాయపడిన ఒక ముఖాన్ని కదా, అదిగో చిందర వందరగా ఉంటున్నా, రక్తంతో తడిసి ఉంటున్నా, ఆ యొక్క ముఖాన్ని చూడటానికి మనం ఇష్టపడం. ప్రియులారా, మనం పక్కగా తిప్పుకుంటాం. మనకు అపేక్ష కలగదు. మనకి ఏమాత్రం కూడా చూడటానికి ఇష్టం పుట్టదు. ఆయన అతి కాంక్షణీయుడట. మామూలు కాంక్షణీయుడే కాదు, అతి కాంక్షణీయుడు. అసలు ఆ ముఖం చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. సుందరుడైన ప్రియ ప్రభు మరలా చెబుతూ ఉంటున్నాను, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అట. 10,000 మంది పురుషులలో అబ్బో ఆయన ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. అటువంటి ప్రియ ప్రభు నీపక్షంగా మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అబ్బో భయంకరమైన కొరడా దెబ్బలు వీపంతా. ఒకడొచ్చి ఆ పిడుగుద్దులు గుద్దాడు, ఒకడొచ్చి అదిగో రెల్లునిచ్చి అపహసిస్తూ ఉంటున్నాడు, ఒకడొచ్చి ఉమ్మి వేశాడు. అబ్బో అసలు ఆ పరిస్థితే భయంకరంగా ఉంది. ప్రియులారా, ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టారు,
మొత్తగా నీ ముఖమంతా రక్తమయమే, చంపన పెళ్ళిన కొట్టగానే అరచేతులతో కొట్టగానే ఒక కందిపోయింది, కమిలిపోయింది మొత్తం. ఒకడొచ్చి గడ్డపు వెంట్రుకలు పెరికేశాడు. అప్పటికే ఆయన యెరూషలేము వీధులలో ఎడవబడ్డాడు. రాళ్ళు రప్పలు గుచ్చుకొని భయంకరమైన పరిస్థితిలో ఆ ప్రియ ప్రభువుని కనపడుతూ ఉంటున్నాడా? అమ్మా, మన పక్షంగా అదిగో స్వరూపము కోల్పోయిన యేసయ్య నీకు కనపడుతూ ఉంటున్నాడా? నీ కొరకేనమ్మా అయ్యా, నీ కొరకేనయ్యా, నీ కొరకేనయ్యా, ఈ త్యాగం నీ కొరకే. నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను ప్రేమించాడు ఆయన, అంతే, నిన్నే ప్రేమించాడు. నీ కొరకే ఆ ప్రాణం ఆయన త్యజించాడు, నీకు ప్రాణం ఇవ్వటానికి, నీకు స్వరూపం ఇవ్వటానికి. అబ్బో, ఆయన స్వరూపము కోల్పోయాడట. ఈ బోధ మీకు అర్థమవ్వాలి, ఈ మాటలు మీకు అర్థమవ్వాలి అని దేవుడు మనకి ధ్యానాంశంగా అందిస్తూ ఉంటున్నాడు. అసలు అతన్ని చూడటానికి ఏమాత్రం మనం ఇష్టపడని స్థితిలో అతని రూపం కోల్పోయాడు ప్రియులారు. లేదు అతనికి రూపం, సొగసు లేదు, స్వరూపము లేదు. ఆ రూపాన్ని నీవు పొందుకున్నావు, నీకు ఇచ్చాడు ఆయన. ఆ చెంప దెబ్బలు నిన్ను కొట్టాలి, ఆ ముళ్ళ కిరీటం నీకు పెట్టాలి, నిన్ను యెరూషలేము వీధులలో ఈడవాలి. అమ్మా, నీ మీద అదిగా శిక్ష పడకుండా ఆయన అడ్డుపడ్డాడు. ఆయన అడ్డుపడ్డ విధానం నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? అదిగో స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మన కొరకై అదిగో ఆయన స్వరూపము కోల్పోయిన ఈ పరిస్థితిని ఒకసారి పిల్లర అలానే కూర్చుని ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో కూర్చుని ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక 2 నిమిషాలన్నా అదిగో ఇమీడియట్గా వెంటనే, దేవా, నా కొరకు నాకు స్వరూపం ఇవ్వటానికి, నాకు సొగస్సునివ్వటానికి నీవు స్వరూపము కోల్పోయావా అయ్యా, నీవు సొగస్సును కోల్పోయావా, ఈరోజు నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు అని చెప్పి ఆయన్ని స్తుతించండి ప్రియులారా. ఆయనకి స్తుతి, ఆయనకే మహిమ ఆరోపించండి. నీ కొరకై స్వరూపము కోల్పోయిన యేసయ్య, నీ కొరకై సొగస్సు కోల్పోయిన యేసయ్య, నీవు దేవుని సృష్టిగా, దేవుని స్వరూపమందు, దేవుని పోలికలో చేయబడిన నీవు అదిగో తప్పిపోయిన పరిస్థితుల్లో, స్వరూపాన్ని సొగసును పోలికను కోల్పోయిన పరిస్థితుల్లో నీకు మరలా ఆయన తన స్వరూపము కోల్పోవటం ద్వారా నీకు సొగసునిచ్చాడు, నీకు సంతోషాన్ని ఇచ్చాడు. ఈనాడు నువ్వు చూడు, ఏసైన నమ్ముకున్న నీవు చూడు ఎంత సంతోషంగా ఉన్నావో. కారణం, నీకు శిక్ష లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారికి ఏ శిక్ష విధి లేదు. కనుక ప్రియులారా, ఈ దినాన స్వరూపము కోల్పోయిన యేసయ్యను నిండారా స్తుతించు, హృదయమారా స్తుతించు. చెల్లిస్తావా? ఇప్పుడే నీ ఉన్న ప్రదేశంలో మోకాళ్ళు వంచి ఆయనను ఆరాధిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయనని ఘనపరుస్తూ, ఆయనని అదిగో నీవు కృతజ్ఞతా భావంతో ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉంటున్నాను. తలలు వంచుదాం. ప్రేంగల తండ్రి, దయగల దేవా, ఇది నాన్న మీరు అందించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే, స్వరూపము లేని అయ్యా తండ్రి ప్రభువ, స్వరూపము కోల్పోయిన అయ్యా మాకు మీరు స్వరూపం ఇవ్వటానికి ఇదిగో మేము కుమారుడైన యేసయ్యను, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన మా ప్రియ ప్రభువుని అయ్యా తండ్రి, అతి కాంక్షణీయుడైన ప్రియ ప్రభు, స్వరూపమైన సొగసైన లేనివాడుగా అయిపోయాడని మాకు సొగసునివ్వటానికి మీరు జ్ఞప్తికి తెచ్చినందుకై స్తోత్రాలు.
మేము అతనిని చూచి అపేక్షించినట్లుగా, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అని, మా నిమిత్తమై స్వరూపము కోల్పోయిన యేసయ్యను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నామయ్యా. ఏ పార్టీ వారం తండ్రి, ఎన్నికలేని వారం, మాకు మీరు దయచేసిన ఇటు గొప్ప ధన్యతకై స్తోత్రాలు. మాకు రూపం ఇచ్చినందుకై స్తోత్రాలు. మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించినందుకై స్తోత్రాలు. మీ సొత్తుగా, మీ సంపాద్యంగా మమ్మల్ని మీరు కొనుక్కున్నందుకై స్తోత్రాలు. విలువ పెట్టి మీరు కొన్నందుకై స్తోత్రాలు. ఓ తండ్రి, ప్రభు వెలకట్టలేని యేసుక్రీస్తు రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని విమోచించినందుకై తండ్రి మమ్మల్ని విలువ పెట్టి మీరు కొన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేమెంత అమూల్యమైన వారమో అయ్యా తండ్రి ప్రభు, మీరు మాకు తెలియచేస్తున్నందుకై స్తోత్రాలు. ఓ తండ్రి, ఎంతమంది అయితే ఈ టీవీ ముందు కూర్చుని ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాన్న. అయ్యా తండ్రి, రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే తండ్రి ఇప్పటికైనా తండ్రి ప్రభు తెలుసుకొని వంచే దినాలు అని గ్రహించి, ఇగో తండ్రి యేసు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర పట్టడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో ఎంతకాలము జీవించినా, ఎంత సంపాదించినా తండ్రి, ఎంత అయా ప్రభు మేము ప్రయాసపడినా అంత వ్యర్థమే అని ఎరిగి, ఇగో మీ పాదాల చెంత మేము చేరి తండ్రి మిమ్మల్ని స్వరక్షకునిగా స్వీకరించడానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వరాకరలు తీర్చండి ప్రభు. కొంతమంది బిడ్డలు తండ్రి ప్రభు వారు ఇదిగో అయ్యా తండ్రి ప్రభు వరాకర్లు తెలియచేసింటుండగా తండ్రి మీరే ప్రభు వరాకర్లు తీర్చమని, పరిచర్యను అంతకంతకో బలపరచమని, లోటుపాట్లు ఉంటూ ఉంటుండగా సరిదిద్దమని, ఓ తండ్రి ప్రభు ఆత్మీయ అవసరాలు తీర్చమని, ఆర్థిక అవసరాలు తీర్చమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. లరాయ్ కార్యక్రమం ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించగలరు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.